वंदनमू कमलांबिके सागर तनये वंदनमू वंदनमू श्री लक्ष्मी माता विष्णु प्रिये श्री वंदनमू वंदनमू कमलालये दया स्वरूपिणी वंदनमू स्थावर जंगम कीट पतंग पालिनी नीकु वंदनमू कष्ट निवारण चेयुदुवम्मा आर्त जनुलकु नी दयचे నిను సేవించని వారల కిలలో అన్నపానములు దొరకవుగా ఎంత ఆర్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమ మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి విను వారలకును భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు దారిద్ర్యములను తొలగించెదవు దుఃఖ నివారణ చేయుదువు నిన్ను తలచెడి వారలపైన పూర్ణ ప్రసన్నత చూపెదవు నీ చరణములే నమ్మి కొలిచిని అశేష ప్రణామమర్పించితిని నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా ఈ చరితమును రచించుటకు దివ్య జ్ఞానమును సగవే తల్లి అశరుండును నారదుండును భూభ్రమణమునకై బయలుదేరెను ఆ దినమందే మార్గశిరమాస గురువారమాయను మహిళన అవనిలోనను అతిగలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట అమ్మ పాదములు ముక్కులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుతమాయెను ఆనందోత్సాహములతోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ పాగుక పూజను చేయవచ్చిరి అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను ఎవ్వరి కోసమీ వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను పరాశరుండు పలికెను ఇటుల అబ్బొర పడెను నారదుడంతట గురువారమున చేయు వ్రతం విధి లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ ఈ వ్రతరాజము పూజ్యము మాసములందున ఉత్తమమైనది మార్గశిరమ్మని మునియ నుడివెను అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యమని ఎరుగుము నారద శుక్ల దశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు లక్ష్మీ మాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము నొందెదరనియను నిర్లక్ష్యము చేసిన వారలకు పాప ఫలము కలుగును అనియను నారదుడడిగెను ముని శ్రేష్ఠునకు సందేహమును తీర్చవలెనని దేవీ లక్ష్మీ బయలుదేరెను మధ్యలోకమును సందర్శించగా భూలోకములో శ్రేష్ఠి గృహమునకు చక్కని తల్లి చేరగవచ్చే గురువార వ్రత విధానమెట్టిది అని అడిగిన
వరమగువలకి దియే మహాపర్వము సూర్యోదయమునకు ముందుగలేచి శుచి శుభ్రతలను చేయగవలెను ఇల్లు వాకిలి శుభ్రము చేసి ఇరవగు ముగ్గులు పెట్టగవలెను లక్ష్మీదేవికి ప్రియములు అయిన పద్మాకారపు రంగవల్లులతో ఎచ్చిన కొత్త మాణికమ్ముపై చక్కని ముగ్గులు వేయగవలెను ముగ్గు వేయుటకు ముఖ్యముగాను పచ్చి బియ్యమును రుబ్బగవలెను స్నాన పానములు చేసి శుభ్రమై నూతన వస్త్రము కట్టగవలెను స్వర్ణమైనను రజతమైనను శుభ్రమైన ఒక కట్టెదైనను సింహాసనమును శుచిగా తెచ్చి పసుపు కుంకుమలు అద్దవలే అంతట దానిని ఆడువారలు కొత్త ధాన్యముతో నింపవలే పసుపు నీళ్లతో కడిగి మాణికకు పొట్టును పెట్టి వక్కలుంచవలే కొత్త ధాన్యపు కట్టను తెచ్చి వక్కలపైన ఉంచగవలెను చెరకు అరటి ముల్లంగి తోడను అలంకారములు చేయగవలెను ఎరుపు రంగు గల వస్త్ర పుష్పముల అలంకారములు చేయగవలెను అంతట శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానమును చేయగవలెను రూపదీప నైవేద్యములను దివ్యముగా అర్పించగవలెను సూర్యోదయమున బాలభోగమును శ్రీమాతకు సమర్పించవలెను మధ్యాహ్నమున అన్నభోగమును మాతకు మరలా నివేదించుము సంధ్య వేళలో సామధానమున ఫలభోగముతో ఆరాధించుము లక్ష్మీనామ స్మరణము చేయుచు పది వరుసలతో తోరమునల్లి పూర్ణము తోడను పూరిలు చేసి పడతికి ప్రసాదమర్పించవలెను వ్రతము చేసిన వారలి తప్ప వేరెవ్వరును స్వీకరించరు వివాహమైన పుత్రికకైనా ఈ ప్రసాదమును ఇవ్వనేరదు పలికెను అమ్మవారపుడు చేయరాని నీ చెప్పెదవిమని లక్ష్మీవారములలనలెప్పుడు మరమరాలు వేయించగరాదు పునితలు మహిళ మరచి కూడను మాంస భక్షణము చేయగరాదు కత్తి కూడును ఎంగిలి కూడును చెలులెన్నడును కతుకగరాదు తలకి తైలమర్దనము తొందరపడి నువ్వు చేయగరాదు పత్తి తోడను ఒత్తులు నలుపుచు పగలూరే చేయగరాదు మంచము పైన పరుండరాదు పెరుగన్నమును తినరాదు రాత్రి మెతుకులు కిందను పడరాదు పట్టించిన వస్తువు విడువగరాదు చెప్పెను లక్ష్మీదేవి చూడరు ఇల్లు వాకిలి శుభ్రపరచరు ముగ్గులు పెట్టరు లక్ష్మీవారం పంటి ఇంటిలో పొయ్యిని కడిగి శుభ్రపరచరు సుందరి మణులు పూర్ణ వస్త్రమును ధరింపకుండను పవళించినను పడతులెవ్వరు అచ్చోటను తానిలువ జాలనని అమ్మ పలికెను అతివను విముడు ఎర్రాంచు గల తెల్ల చీరతో అర్చన చేసిన ముత్తైదువులకు అష్టైశ్వర్యములో సగుదునని అమ్మ పలికెను అతివను విముడు ఇల్లు శుభ్రము చేయని గృహ
పిల్లల గుట్టెడి పడదీంటను సంధ్యాదీపము పెట్టని ఇంటను ఆ ఇంటను అమ్మ నిలువదు పుత్రులు ధనము నష్టము జరుగును ఎల్లప్పుడును చెడుయే జరుగును సావధానమున వినుడో సుదతులు మాడిపోయిన ఆహారమును మగువలు ఆరగించును అరుండు పక్కలు శుభ్రపరచదు అత్త మామలను ఆదరించదు అట్టి వారిని సహించదమ్మ వినరో వనితలు విశేషమింకను వివరించినది విష్ణు ప్రియమణి అమావాస్య సంక్రాంతి దినములలో పొలమును దున్నగ పోవగరాదు తైలము కొనుటయునాడు నిషిద్ధం అబద్ధములను ఆడగరాదు కాళ్ళు కడుగక కూడు తినరాదు ఉమ్మడికాయను ముక్కలు గాని చక్కలైనను చేయగరాదు భర్తను కలువగరాదు బహిష్ఠులు మాటి మాటికి నవ్వగరాదు ఇటులు చేసిన ఆయుక్షీణము అన్నపానములు దొరకవు జనులకు అమావాస్య సంక్రాంతి మరియు గురువారముతో మూడు రోజులు రాత్రి అన్నమును భుజించరాదు చేదు పదార్థము సేవించరాదు ఉపవాసముతో దాన ధర్మములు పేదవారికి చేయువారలకు ఆయురారోగ్య ఐశ్వర్యములతో అభీష్ట సిద్ధి జరుగును తప్పక పక్కలు శుభ్రము చేయకుండను పరున్న గృహమున లక్ష్మి నిలువదు కుశోదయములో నిద్దురలేచి ముఖమును కడుగని వారల చూచి ఆసనము లేక నేలను కూర్చొని ఆహారముని స్వీకరించినను దక్షిణ పశ్చిమ దిక్కులు తిరిగి భోజనమును ఆరగించు వారిని కన్యాభంగము చేయువారలను వీరల దరికి లక్ష్మమ్మ చేరదు పెట్టిన పిదప తరుణులే